చోద్యం చూస్తున్నారా? తొలి వెలుగులో మరో కీలకమైన వార్త ఇది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, ప్రాథమిక అంచనా వేల కోట్లలో. ఉత్తర తెలంగాణలో రికార్డ్ స్థాయి వర్షాలు, చీమ కుట్టినట్టైనా లేని సారు సర్కారు. కేంద్రం సాయం కోరాలనే సోయి లేదా? చూడండి పంట ఎంత నాశనమైందో. చెరువులు మొత్తం నిండిపోయినాయి. కొన్ని పంటలు అయితే అట్లీస్ట్ ఆ వాటర్ని పంపు చేస్తే ఆ చేన్లు బతికేవి, ఆ పొలాలు బతికే పరిస్థితి ఉండే, కానీ అలాంటి ప్రయత్నం ఎక్కడా చేయలే. ప్రకృతి విపత్తులతో ప్రతిసారి రాష్ట్రం నిండా మునిగిపోతున్న కేసీఆర్ సర్కార్కు చోద్యం చూడడం అలవాటైపోయింది. భారీ వర్షాలకు ఏటా లక్షలాది ఎకరాల్లో పంట మునిగిపోతున్న చీమ కుట్టినట్టు కూడా ఉండడం లేదు. నష్టంపై సర్వే చేసి అంచనాలు రూపొందించి కేంద్రాన్ని సాయం కోరాలన్న సోయి కూడా లేకుండా పోతుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ నష్టం వేల కోట్లలో ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలోనూ భారీగా పంట నష్టం జరిగినట్లు నివేదికలు అందాయి. వరి, పత్తి కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండొచ్చని అంచనా. కానీ పేపర్లలో తప్ప క్షేత్రస్థాయిలో ఈ నష్టంపై అంచనా వేసే ఆలోచనే లేకుండా పోయింది. ప్రభుత్వానికి ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయినప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందించాలి, కానీ ఇంతవరకు దీనిపైన ఒక రివ్యూ లేదు. రైతులు ఏమైపోయారు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది ఒక్కటి కూడా లేదు. మళ్ళీ రైతు రాజ్యం. ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఈయన చూడు ఏనో ఒక ఫోటో తీసుకొచ్చి దీన్ని ఇది మొత్తం కేసీఆర్ వల్లనే మొత్తం పచ్చగా మారిందని ఇక్కడ ఫోటోలు వేసుకుంటున్నాడు. సిగ్గుండాలి కదా కనీసం. ఇంత పంట నష్టం, వేలాది ఎకరాల పంట నష్టం జరిగితే కనీసం దానిపైన రివ్యూ లేదు. హైదరాబాద్కి రాగానే దేని మీద చర్చించాలి మీరు? ఎవరు దీన్ని చూస్తున్నారు అసలు? హైదరాబాద్కి రాగానే ఏం చేసిండు తెలుసా? ఇగో హైదరాబాద్కి రాగానే తప్పులేదు కానీ నమస్తే తెలంగాణ సీఎండికి సీఎం పరామర్శ, పరామర్శించాలి తప్పులేదు, పరామర్శించాలి తప్పులేదు. కానీ మరి ఆ రైతుల్ని పరామర్శించేది ఎవరు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళని పరామర్శించాల్సింది ఎవరు? మీరు మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏంది అసలు? మీ ప్రియారిటీ ఏంది? మీరు వాళ్ళని ఫోన్లో అయినా పరామర్శించవచ్చు. సరే వెళ్ళిన దాన్ని కూడా నేను తప్పుపట్టట్లే, వెళ్ళిన దాన్ని కూడా నేను తప్పుపట్టట్లే. కానీ ఈ రైతులు ఏం పాపం చేశారు? తెలంగాణలో వేల కోట్లలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు, వేల కోట్లలో. పోయినసారి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన 224 కోట్లు ఇస్తే రూపాయి నయా పైసా కూడా పంట నష్టం కింద ఒక రైతుకి వేయలేను. ఢిల్లీకి పోయినావు, అడిగినవా కేంద్రాన్ని? ఇంతవరకు అసలు ఒక స్టేట్మెంట్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంత నష్టం జరిగింది, మీరు కొన్ని నిధులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినవా? నువ్వు అడిగినావు అనుకో, వాళ్ళు అడుగుతారు పోయినసారి ఇచ్చిన పైసలు ఏం చేసినావు, ఏం చేసినావు అని అడుగుతారు. మీ దగ్గర సమాధానం లేదు. గత 6-7 సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టం కింద రైతులు నష్టపోతే నష్టపరిహారం లేదు. వీళ్ళకి ఒకటే ఒకటి రైతు బంధు ఇస్తున్నాం కదా, 10,000 రూపాయలు ఇస్తున్నాం అన్నది వాళ్ళ ఆలోచన. మరి 24-25 లక్షల మంది కౌలు రైతులు, పోడు రైతులు ఇట్లాంటి పంటలని సాగు చేసి రైతు అన్నం పెడుతున్నారు కదా ఈ దేశానికి, ప్రపంచానికి. మరి ఆ రైతులకు ఈ నష్టపరిహారం ఇస్తే కౌలు రైతులకు చేరుతుంది కదా? అయిపోయా కౌలు రైతులను మేము అసలు గుర్తించమని అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించే ముఖ్యమంత్రి. ఆలోచించాలి రైతులు, ఆలోచించాలి దయచేసి. ఉత్తర తెలంగాణలో ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ జిల్లాలైతే, ఆ జిల్లాల రైతులైతే అలా గోస మామూలుగా లేదు. సిరిసిల్ల నిన్న పోయి మొత్తం సర్వే చేయండి, నివేదికలు తేండి అని మొన్న పోయి అన్నాడు కదా కేటీఆర్. ఏం నివేదికలు వచ్చినాయి మీకు? ఏం సర్వే చేశారు? ఎన్ని కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి కదా మీరు, ఒక 500 కోట్లు పంట నష్టం కింద పోయిన రైతులకి. ఇక ఆత్మహత్యలు జరగవంటే ఎందుకు జరగవు? ఈ ఆత్మహత్యల కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేలు ఈ నియోజకవర్గాల్లోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి.